ఇంకా కుంటుతా రోడ్ల వెంబడి ఆ గడ్డాలు పెట్టుకొని ఏడుస్తా లోకేష్ గారి కోసం ఏడుస్తానంటే నీ బతికేంద్రా నువ్వేంద్రా నువ్వు నన్ను చెప్పేదింద్రా నువ్వు చూసినావా చెప్తో కొట్టేవా లేకుండా నీ కొడుకు కూడా ఇంకేలోనే ఉన్నాడు వాడంతా అక్కడ రాణులకు మసాజులు బెడ్షీట్లు మాడుస్తా ఉండడా ఉండేవాడారా సిగ్గు లేకుంటే ఎవడైనా కానీ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఎవడైనా కానీ పని చేసేవాని అంత చులక్కన చేసే పద్ధతిలో మాట్లాడుతున్నావా నేను పోయినది చదువుకోవడానికి ఒకవేళ నాకు వీలైతే ఇది ఉంటుంది లేకుంటే ఉంటుంది అసలు లేని దాన్ని ఈడెనకలో కూర్చొని చూసినోళ్ళలాగా బార్లో ఆ పని చేస్తా నువ్వేం చేస్తా బాత్రూంలో మాపు కొడతాడా నువ్వు నీ కొడుకు ఇద్దరు కలిసి మామూలుగా ఆయిల్ దొంగ పనులు చేసుకొని ఇన్సూరెన్స్ దొంగ ఇన్సూరెన్స్లు సీఏలు మీ బతుకులు మొన్నటి వరకు మీరు ఏదో పెద్దగా అనుకునేవాళ్ళు ఇప్పుడు మీ బతుకులు అన్నీ తెలిసిపోయినాయి అందరికీ మీ బతుకులు తెలిసిపోయినాయి కాబట్టి మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు నేను ఎట్లా ఏ కూపర్లో తిరుగుతేనేంద్రా ఏ కటింగ్ కొట్టించుకుంటేంద్రా నీ బతుకులు కంటే నువ్వు చక్కగా నడిచేది నేర్చుకోరా బాగా బాడుకోనాయలా నువ్వు ముందు చక్కగా నడిచేది నేర్చుకో మా వాళ్ళు చెప్పినారు ఎందుకులేనా మన గురించి అని మీరు ఒకసారి పప్పూరుకి వచ్చి మాట్లాడడానికి ఏడిసి వస్తాను ఇంక రెండు మూడు సార్లు వచ్చినాను అనుకో మీ నేను తాడిపత్రికి రక్తం కక్కొని వచ్చావు గాడిది కొడుక ఎవడైనా కానీ ఎవడు ఏ పని చేస్తున్నా ఏ పని చేస్తున్నా డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది ఈరోజు చాలా మంది విదేశాలకు వెళ్ళిన వాళ్ళు మన పిల్లలు కావచ్చు ఇంకో పిల్లలు కావచ్చు అక్కడ చదువుకుంటూ పనిచేస్తూ ఉంటాంటారు నీలాగా దొంగ పనులు అమ్ముకోని లెక్కొచ్చిన వాళ్ళతో ఉండరు కదా ప్రతొక్కరిని నీ నోటికి వచ్చినట్టు ఎంత కానీ రారా ధర్మవరంకి వస్తానన్నావు కదా రా మళ్ళీ ఎనికి పోతావేమో చూస్తా ధర్మవరంకి వస్తావేమో రా వచ్చి ఎనికి ఎట్లా పోతావో చూస్తా కుడుతుండలే మీ చేతులు అయితే మా చేతులు కాదు ఈడు పొద్దునుగోలు చెప్తాడు అది పెట్టండి రాను మా చిన్నాయన ఆపరేషన్ చేయించుకొని ఇంకా రెండు మోకాలు చిప్పలు కూడా ఆపరేషన్ చేయించుకున్నాడు నాకు 74 రా నాకు 74 రా నాకు కూడా 1999లో ఆపరేషన్ అయింది రా మీ చిన్నాయన కాలకాడే కోసినది ఇక్కడ కోసినట్టు మీ చిన్నాయనకు నాకు ఏడా కోసినారు ఉన్న వేన్స్ అన్నీ అయిపోయినాయి మళ్ళీ 2015లో 10లో పోతే అయ్యా మళ్ళీ అన్నీ బ్లాక్ అయినాయి ఒకటే పనిచేస్తుంది అన్నారు హార్ట్కి ఇంటర్నల్స్ అన్నీ పెరుగుతాయి దేవుడు పుణ్యాన్ని నాకు అన్నీ పెరిగినాయి ఏదో పొద్దుడు ముష్యుల్లోడు వెళ్ళే మీరు 74 ఏళ్ళు వస్తారా మీరిద్దరా మీ చిన్నాయన లేదు రేపు ఎమ్మెల్యే పదవి అవుతుంది చచ్చిపోతానులే దిగులతో నువ్వు ఇంకా పిల్లోనివి ఉంటావులే 2 రోజులు మా కొడుకులు మేము చేయించుకోలే ఎమ్మెల్యే చేసుకోలే నువ్వు కూడా ఐంటివ్లేరా ఓడిపోయి 5 ఏళ్ళు ఇచ్చి పెట్టిపోయినావు ఏమనంటే చెప్తా కొడతావా అయ్యమ్మా కొట్టే రేపు మీ తాత ఏడరా చచ్చిపోయినాయి చెప్పరా ప్రమాణం చేయరా ఈరోజు మీ కొత్త ఇంటి ముందర కాన్వెంట్లో ఊరికి పోలేక బుక్కాపురం దగ్గర మీ తాతని జీప్ అటాక్ చేస్తే వాడు కిటికాడు డ్రైవరు మోసుకొచ్చి ఆడు వేసినాడు రా అదే లాస్ట్ అదే ఫస్ట్ మళ్ళీ మీ పెద్దలైన మీ తాత పోయినాడా నేను అన్నీ చెప్తా పోదారా పల్లెకి పోదారా దా పోయినాడరా మీ తాత శవం కూడా తీసుకోలేకపోతే పెద్ద ఆయన సుబ్బరాయుడు ఓకోటలో బస్సు తీసుకొని కూర్చోడి మీ తాతడు ఆడ బూడ్చినారా ఏదరండి ప్రగల్భాలు మొత్తం ఏంటికి ఇష్టం ఉంది అని నోరు వచ్చిందని నేను తప్పు చెప్తానని చెప్పు దెబ్బదార పల్లెకి పోదాట ఏంటికి మాట్లాడుతావు చెప్పు మెట్టు కొట్టుకుంటారబ్బా ఏటికి వచ్చినారు ఇంకా మీకు అది చెప్తా మహావీర్ హోటల్ ఎవరిదా హైదరాబాద్లో ద్వారకా పక్కన టెలిఫోన్ ఆఫీస్ దగ్గర నీదా కాదురా సుధాకర్ నాయుడుదిరా కొట్టేసి ఏం చేస్తాడన్నారా మేజీలు ఎత్తుకుంటే కూర్చున్నారు నేను ప్రూవ్ చేస్తా నువ్వు పొద్దున పెట్టు చెప్పు అనాల్సిందే కానీ నువ్వు మైకి ముందర వచ్చి చెప్పు కాదు అని చెప్పు
చెప్పు కాదు అని చెప్పమ్మా. మళ్ళీ అదే చెప్పు మెట్టే నువ్వు అనాల్సిందే. ఏ దాదా అనుకుంటావా? ప్రజలు కొడతారా మిమ్మల్ని? ఒకవేళ నన్ను నువ్వు కొడతావు కానీ ప్రజలైతే మిమ్మల్ని కొడతారు. అంటే చెప్పు మెట్టు. ఇంకా చాలా చూపించాలా? ఇంకా చెప్పాలనా? ఇసుకెవరు దోసుకుంటారు? నేనా? నీకు ఓపిక ఉంది. ఒకటి ఈ కాలంలో పవర్లో ఉండేవాడు కానీ ఇంకోడు కానీ సంపాదించేదే. నేను సంపాదలేదంటే అంటే అనుకో, నా చేతి కాక సంపాయడంలే. అందుకే నేను బస్సులు లారీలు పెట్టుకో. నా చేతి కాదు, నీ మధ్య దౌర్జన్యం చేయలేను. నాకు రాదు, నిజంగా రాదు. దోసుకోవాలంటే ఇది ఉంటుంది, నాకు ఆ పవర్ లేదు. దాన్ని మనం తప్పు, నన్ను తప్పు పట్టుకుంటా నేను. నా చేతికాలు తెలుపురా, నిన్నేమంటే చేతులు ఎత్తు కదా. కానీ నువ్వు ఒకరివే కాదు మొత్తం.